జిల్లా కేంద్రం నడిబొడ్డున ఉన్న ఖమ్మం బైపాస్ రహదారి ప్రమాదాలకు అడ్డగా మారుతోంది. ఆ మార్గంలో 2 కిలోమీటర్ల ప్రయాణం వాహనదారుల వెనులో వణుకు పుట్టిస్తోంది. ఏడాది కాలంలో 11 మందిని మృత్యువడికి చేర్చిన రోడ్డులో ప్రమాదాలకు దారితీస్తున్న పరిస్థితులపై కథనం. ఖమ్మం బైపాస్ రహదారి నిత్యం వేలాది వాహనాలతో రద్దీగా ఉంటుంది. నగరానికి వచ్చి వెళ్లే వారంతా ఆ మార్గంలోనే ప్రయాణిస్తుంటారు. అయితే ఆ రోడ్డుపై 2 కిలోమీటర్ల ప్రయాణం ప్రయాణికుల పాలిట ప్రాణ సంకటంగా మారింది. రాపర్తి నగర్ నుంచి కరుణగిరి వరకు రహదారి వాహనదారులను భయకంపితులను చేస్తోంది. దానవాయిగూడెం ఎఫ్సిఐ గోడౌన్స్, కరుణగిరి, రాజీవ్ గృహకల్ప, శ్రీరామ్ నగర్ కాలనీలకు వెళ్లే వారు నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారు. మెయిన్ రోడ్డు నుంచి తమ ప్రాంతం వాహనాన్ని మళ్లిస్తున్న సమయంలో వేగంగా వస్తున్న భారీ వాహనాలు ఢీకొంటున్నాయి. ఒక్క ఏడాదిలోనే 15 ప్రమాదాలు జరగ్గా 11 మంది మృత్యువాత పడ్డారు. పదుల సంఖ్యలో వాహనదారులు, ప్రయాణికులు గాయాల పాలయ్యారు. అన్న వెహికల్స్ బాగా స్పీడ్గా వస్తాయి. బ్రిడ్జి చిన్నగా ఉండటం వల్ల ఫాస్ట్ వెహికల్స్ పోతాయి. రోడ్డు దాటేటప్పుడు ఆటోమేటిక్ గుద్దుకుంటే ఇక్కడ తగలబడ్డాయి బండ్లు కూడా. పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఇక మనిషి పడితే చచ్చిపోవటమే. బోల్డ్ మంది చచ్చిపోయారు అక్కడ. ఉన్నాయి పది దాకా చూసారు. పనికి పోయే వాళ్ళు ఇద్దరు చనిపోయారు. ఒక ఆడ మనిషి చచ్చిపోయింది. ఇక్కడ పడి ఇక లారీ కారు మీద ఎక్కింది. చాలా మంది ఒక వెహికల్ తగలబడ్డది. ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు కొద్దిగా పెడితే బాగుంటుంది అని ఉంటుంది. నేషనల్ రోడ్డు కదా, మామూలు స్పీడ్ రావు. అబ్బో ఫుల్ వస్తాయి. అసలు దారి దాడినే ఇబ్బంది అయింది. అయ్యే వెళ్ళిపోయింది. మేమే ఓపిక బట్టి బండి వెళ్ళిపోయింది అనుకుంటే వెళ్ళిపోతుంటాం. నగరం నడిబుడ్డైంది. బైపాస్ టూ వీలర్స్ వాళ్ళు ఎక్కువగా చనిపోతున్నారు. భార్యాభర్తలు కానీ లేకపోతే ఒక్కరే కానీ యొక్క స్పీడ్ లిమిట్ అనేది పెట్టాలనేది నా యొక్క సూచన. ఆ స్పీడ్ లిమిట్ ఉన్నట్లయితే ఇన్ని యాక్సిడెంట్లు జరగవు, ఇంతమంది చనిపోరు. మరి దాన్ని ప్రత్యేకంగా అమలు చేయాలని ప్రభుత్వం వారిని నేను వేడుకుంటున్నాను. ప్రజలు కూడా కొంత అవేర్నెస్ కలగాల. మరి ఓవర్టేక్ చేసేటప్పుడు కానీ, మరి రోడ్డు ఎమ్మటి వెళ్ళేటప్పుడు కానీ కంప్లీట్ టూ వీలర్స్ అన్ని ఏ వెహికల్ అయినా లెఫ్ట్ సైడ్ వెళ్తే సేఫ్టీగా ఉంటుంది. రహదారిపై డివైడర్, వేగ నియంత్రణ బోర్డులు, సిగ్నళ్లు లేకపోవడం ప్రయాణికుల పాలిట శాపంగా మారుతోంది. వాహనాల నియంత్రణ కోసం ట్రాఫిక్ పోలీసులు ఉండకపోవడంతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. వేగమే చాలాసార్లు ప్రమాదానికి కారణమవుతోందని స్థానికులు అంటున్నారు. అధికారులు మాత్రం ప్రమాదాల నియంత్రణకు చర్యలు చేపడుతున్నట్లు చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో యాక్సిడెంట్స్ ఎక్కువైనాయి. యాక్చువల్ గా ఏంటంటే కంటిన్యూగా డ్రంకర్ డ్రైవ్ పెట్టడం జరిగింది. ఎక్కడెక్కడైతే యాక్సిడెంట్లు ఎక్కువైతే మొత్తం మనకు కమిషనరేట్ పరిధిలో ఇప్పుడు ప్రజెంట్ 270 అనేది మనకి యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ వచ్చాయి. మనం అన్ని చోట్ల కూడా బ్యారికేడ్స్ మీరు గమనించండి. మాక్సిమం వైరా నుంచి సత్తుపల్లి ఏరియా కానీ వైట్ రబ్బర్ స్ట్రిప్స్ కూడా వేయటం జరిగింది. స్పీడ్ కంట్రోల్ చేయడానికి మ్యాక్సిమం తర్వాత బ్యారికేడ్స్ పెట్టడం కూడా జరిగింది. తర్వాత సేమ్ టైంలో టౌన్లో కూడా మనం బ్లింకర్స్ పెడతానికి కూడా మనం సర్వే చేశాము. సిగ్నల్స్ కూడా ప్రపోజల్ పెట్టాము మనం. మొత్తం మళ్ళీ టౌన్ ఏరియాలో మనం 10 సిగ్నల్స్కు మనం ప్రపోజల్ పెట్టాము. స్పీడ్ బ్రేకర్ కూడా ప్రపోజల్ పెట్టాము. మనకు మాక్సిమం యాక్సిడెంట్లు ఇవన్నీ వస్తే కనుక కంట్రోల్ అవుతాయండి. ప్రధాన రహదారి వెంట బైపాస్ రోడ్డు నిర్మిస్తే భారీ వాహనాల నుంచి చిన్న వాహనాలకు ప్రమాదాలు తప్పుతాయని ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలని స్థానికులు కోరుతున్నారు.